ఆగస్టు 16 నుండి పాఠశాలలు పునఃప్రారంభించడంతో విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠశాలకు పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు. కరోనా రెండో దశ ఇంకా జిల్లాలో కొనసాగుతుంది. ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం కరోనా మూడో దశ హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ హెచ్చరికలు బేకతారు చేస్తూ పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం మండలంలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పి గన్నవరం జెడ్పీ హైస్కూల్లో ఒకరు, పి గన్నవరం మండలం రాజులపాలెం ఎంపీపీ స్కూల్లో మరొకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం సింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక టీచర్కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు మూడు క్లాస్ రూముల్లో ఉన్న విద్యార్థులకు బోధన చేసి ఉండడంతో ఆ మూడు రూముల్లో ఉన్న విద్యార్థులు 81 మందికి 10 మంది టీచర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ కోవిడ్ పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు ఫలితాలు వచ్చే వరకు ఇళ్ల వద్దే ఉంటూ తగు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించామన్నారు. గణిత ఉపాధ్యాయుడికి పాజిటివ్ వచ్చిందండి. అందువల్ల ఆయనతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న 10 మంది టీచర్స్కి, ఆయన వెళ్ళిన క్లాస్లో ఉన్న 81 మంది పిల్లలకి కూడా ఈరోజు కోవిడ్ టెస్ట్ చేయించామండి. అలాగే ప్రతి క్లాస్ రూమ్కి కూడా శానిటైజర్లు చేసామండి. నిన్న ఈరోజు కూడా ప్రస్తుతం కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను తెరిపించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం తెరిపించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా కోవిడ్ నియంత్రణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించినటువంటి విషయాన్ని ఇది స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఉదాహరణకు పీకనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ రావడం, అదేవిధంగా ద్వారా దానికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఈరోజు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇదే మండలంలో రాజులపాలెం